గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సైనస్, ఆస్తమా మరియు అలర్జీ సమస్యలతో బాధపడుతున్నారా? వీటి వల్ల కలిగే ఇబ్బందులను ఎలా అధిగమించవచ్చు? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వీటికి హోమియోపతులు ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ శ్రీనాథ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, అలర్జీ అనేది ఎన్ని టైప్స్ ఉంటుంది డాక్టర్? అలర్జీ తాలూకు లక్షణాలు చూసినప్పుడు రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ముక్కుతో మొదలుపెట్టుకుని అంటే శ్వాస వ్యవస్థకు సంబంధించిన అలర్జీలు, రెండవది చర్మానికి సంబంధించిన అలర్జీలని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఇకపోతే ముక్కుకు సంబంధించి అంటే శ్వాస వ్యవస్థకు సంబంధించి రెస్పిరేటరీ ట్రాక్ట్కి సంబంధించిన అంశాల్లో మొదలు పెడితే తుమ్ములు అధికంగా వచ్చేటువంటి లక్షణాన్ని అలర్జిక్ రైనైటిస్ అంటాము. సాధారణంగా ముక్కు లోపల సన్నటి పొర్రలు ఉంటాయి, వీటిని నేజల్ టర్బినేట్స్ అంటాము. ఈ ముక్కు లోపటి ఉండేటువంటి సన్నటి పొరల వాపుకు గురైనప్పుడు దాన్ని హైపర్ట్రోఫీ అంటాము. అంటే ఒక చిన్న మజిల్ మాస్ లాగా ఒక పొర వాపుకు గురవుతుంది, తద్వారా తుమ్ములు అధికంగా వస్తాయి. సహజంగా ఒక రోజులో సుమారుగా 3 నుండి 5-6 వరకు తుమ్ములు రావడం అనేది అత్యంత సహజమైన విషయం. కొన్ని సందర్భాల్లో టెస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇంకాస్త ఎక్కువగా వస్తాయి. అలా కాకుండా ఉదయం లేవగానే డాక్టర్ గారు నాకు 10-20 తుమ్ములు వస్తాయండి, మధ్యాహ్నం గడుస్తున్న కొద్ది తగ్గుతుంది అని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. ఇది మనం ఈ కండిషన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అలర్జిక్ రైనైటిస్ తాలూకు లక్షణాలు ఇది. సో ఇది మొట్టమొదటి లక్షణంగా చెప్పుకున్నాం. ఇక రెండవది, ముక్కులో చిన్నపాటి కండ పేరుకొని అది వాపుకు గురవుతుంది. అలా వాపుకు గురవడం మూలంగా కూడా అధికంగా తుమ్ములు రావడము, కళ్ళెమ్మట నీళ్లు కారడము, తలంతా భారంగా అనిపించడము, తల నొప్పిగా అనిపించడము, శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది, అంటే నోజ్ బ్లాక్ అనేటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. ఈ లక్షణాలు కనబడతాయి. మరి దీనికి గల కారణాలు కొన్ని మనం ఆలోచిస్తున్నట్లయితే దాంట్లో ముక్కు లోపల కండ వాపుకు గురవడం జరుగుతుంది. అంటే దీన్ని నేజల్ పాలిప్స్ అంటాము. ముక్కులో ఈ విధంగా కండ పెరిగి శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. ఎస్ డాక్టర్, అయితే ఈ అలర్జిక్ రైనైటిస్ అని అన్నారు కదా, ఇది రావడానికి రీజన్స్ ఏముంటాయంటే? రైట్ అండి. సో దీంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు మాట్లాడుకుందాం. తుమ్ములు అధికంగా రావడము, రైనైటిస్ తాలూకు లక్షణాలు ఎవరికి ఎక్కువగా వస్తాయంటే వంశ పారంపర్యంగా వచ్చేటువంటి సమస్య ఉండేటువంటి వ్యక్తులకు. రెండవది, చుట్టుపక్కల వాతావరణంలో డస్ట్ అధికంగా ఉన్నప్పుడు పెంపుడు జంతువులతో అధికంగా గడిపేటువంటి వ్యక్తులకు, పౌల్ట్రీ పరిశ్రమలు ఉండేటువంటి వ్యక్తులకు, అలాగే సిమెంట్ ఇండస్ట్రీలో వర్క్ చేసేటువంటి వ్యక్తులకు, ఆస్బెస్టస్ కంపెనీలో పనిచేసేటువంటి వ్యక్తులకు, ఫర్టిలైజర్స్ కెమికల్స్కి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్నప్పుడు తుమ్ములు అధికంగా రావడం. అయితే చాలామందికి తెలియని అంశం ఏంటంటే తుమ్ము రావడం సహజంగా నార్మలే. ఎందుకంటే ఆ తుమ్ము మూలంగా డస్ట్ అంటే కాస్త ఎక్స్పెల్ అయిపోతుంది. ముక్కులో ఉండేటువంటి చిన్నపాటి వెంట్రుకలు ఆ దుమ్మును, ధూళికణాలను బయటికి తొలగిస్తాయి. అలా కాకుండా అది లోపలికి వెళ్ళినప్పుడు మాత్రమే శ్లేష్మంతో కూడి అంటే తెమ్మడతో కూడి అది మనం స్పిట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా అది మనకు హెల్ప్ఫుల్గానే, న్యాచురల్గా శరీర వ్యవస్థ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంతకుమించి ఎక్కువగా ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్ గారి అవసరం పడుతుంది. డాక్టర్, అయితే ఆస్తమా చూసుకుంటే మనది ఎక్కువ బయట అమెరికాలో ఇట్లా వేరే కంట్రీస్లో ఎక్కువగా ఉంది, మన దగ్గర ఎంత తీవ్రంగా ఉంది ఇప్పుడు చూసుకుంటే? రైట్ అండి. ఈ అలర్జీ తాలూకు లక్షణాలు బాగా ముదిరినప్పుడు ఆస్తమా తాలూకు లక్షణాలు వస్తుంటాయి. అయితే దానికి ముందు చిన్నపాటి విషయం మాట్లాడుకుందాం. అది సైనస్ తాలూకు లక్షణంగా చెప్పుకోవచ్చు. ముక్కుకు ఇరుపక్కల ఉండేటువంటి ఎముకల్ని హాలో ఫీల్డ్ బోన్స్ అంటే గాలి నిండినటువంటి ఎముకలు ఉంటాయి, వీటిని న్యూమాటిక్ బోన్స్ అంటాం. ఇప్పుడు మనం మాట మాట్లాడుతున్నాం, దీంట్లో రెండు ఉపయోగపడుతున్నాయి, ఒకటి స్వరపేటిక, అలాగే ఎముకలు. ఈ గాలి నిండినటువంటి ఎముకల మూలంగా మాట అనేది స్పష్టంగా బయటకు వస్తుంది, వినేందుకు కూడా చాలా క్లియర్గా ఆడిబుల్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ముక్కుకి ఇరుపక్కల ఉండేటువంటి ఎముకలు, ఇటుపక్క నాలుగు ఉంటాయి, వాటిని మ్యాగ్జిలరీ, ఫ్రంటల్, ఎథ్మోయిడల్, స్ఫీనాయిడ్ అని 4 రకాలుగా చెప్తుంటాం. సో ఈ ఎముకల్లో ముక్కులోని ద్రవాలు బాగా నిండినప్పుడు విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది. అందుకే సైనస్ లక్షణంతో సఫర్ అవుతున్న వ్యక్తులు మొట్టమొదటిగా చెప్పేది డాక్టర్ గారు, చీక్స్ భాగంలో విపరీతంగా నొప్పి ఉంది, కనుబొమ్మల భాగంలో నొప్పిగా ఉంది, ఈ భాగం అంతా కూడా చర్మం బాగా నల్లగా అయింది, రెడ్డిష్గా మారిపోయింది అనేటువంటి లక్షణాలు చెప్తూ ఉంటారు. అంటే ఆ సైనస్, ఆ ఎముకలు లోపల ముక్కులోని ద్రవాలు బాగా నిండి అది సైనస్ లక్షణానికి దారితీస్తుంది. సో ఇది వయసుతో నిమిత్తం లేదు, మళ్ళీ చిన్నపిల్లలతో మొదలుకొని పెద్దవాళ్ళలో కూడా రావచ్చు.
పోనీ తీవ్రంగా ఉందండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే సర్జరీ చేయించారంటారు. సర్జరీ చేయించిన ఒక 4 నెలలు 6 నెలలు బాగుందండి, మళ్ళీ తిరగబెడుతుంది అనేటువంటి కేసెస్ కూడా వస్తాయి. సో వీటికి అనేక కారణాలు ఉంటాయి. కొంతవరకు వారి హిస్టరీ కూడా తీసుకుని దానికి అనుగుణంగా మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు సైనస్ అన్నారు కదా, అసలు సైనస్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే సీజనల్గా కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది పెడుతూ ఉంటుంది, కొంచెం చల్లగా ఉంది అంటే ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్ అండి, ముందుగా ఈ సైనస్ లక్షణాలు చెప్పుకున్నప్పుడు ముక్కు ఎముక అంటే ఈ దూలం అంటాం, ఎముక కాస్త క్రాస్గా ఉండడం జరుగుతుంది. పుట్టుకతోనే 90% మందికి క్రాస్గా ఉంటుంది. మరి 90% మందికి క్రాస్గా ఉన్నప్పుడు ఇబ్బంది ఎవరు కలుగుతుందంటే కొంచెం అంతకంటే ఎక్కువగా క్రాస్ ఉన్న వ్యక్తులు కలుగుతుంది. అంటే ఒక 10లో 1 లేదా 2 కేసుల్లో మాత్రమే ఆ ఎముక క్రాస్గా ఉండడం మూలంగా ఇబ్బంది కలుగుతుంది. సో దీంట్లో ఏమవుతుంది, గాలి పీల్చుకునేటప్పుడు గాలి సరిగ్గా అందదు, లోపలి భాగాలకు సరిగ్గా అందక సఫకేషన్తో సఫర్ అవుతుంటాం, అంటే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందితో సఫర్ అవుతాం. దీన్ని అందరూ చేసేటువంటి పొరపాటు ఏంటంటే ఆస్తమా అనుకుంటాం. అసలు ఆస్తమాకు సైనస్కి చిన్న వ్యత్యాసం ఉంది. సైనస్ లక్షణం గొంతుకు పైభాగం వరకే పరిమితమై ఉంటుంది, గొంతుకు కింది భాగంలో ఉండేది ఆస్తమా లక్షణం. గాలి పీల్చుకోవడం ముక్కు ద్వారా ఇబ్బంది కలుగుతుందంటే అది సైనస్ లక్షణం. ముక్కు ద్వారా గాలి సరిగ్గానే ఆడుతుందండి, అయినా ఎందుకో ఇబ్బందిగా ఉందండి అంటే అది ఆస్తమా లక్షణం. అంటే లోపలి దిగువ శ్వాస వ్యవస్థ, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, దానికి సంబంధించిన అంశంగా చెప్పుకోవచ్చు. అయితే ఇది వంశపారపర్యంగా ఎక్కువ మందికి వస్తుంది. పిల్లల్లో 5 సంవత్సరాల వయసు పిల్లల నుండి ఈ ఆస్తమా లక్షణాలు బిగిన్ అవుతాయి. డాక్టర్, ఈ సైనసైటిస్ని నెగ్లెక్ట్ చేయటం వల్ల లేదంటే లాంగ్ టైంలో ఇది ఉండటం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి డాక్టర్? రైట్ అండి, ఏజ్ రిలేటెడ్గా కాంప్లికేషన్స్ విషయాన్ని కొత్తగా మాట్లాడుకున్నట్లయితే పిల్లల్లో ఇది ఎక్కువ కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే 1 ఏడాది 2 సంవత్సరాల వయసులోపు పిల్లల్లో చాలా ఇబ్బంది. ఏంటండి ఇబ్బంది అంటే నిమోనియా అంటాము, తెలుగులో చెప్పుకోవాలంటే నిమ్మ అంటాం. అంటే లంగ్స్ ఊపిరితిత్తులు వాపుకు గురవుతాయి, అంటే ఒత్తిడి వల్ల, అంటే ఈ విపరీతమైనటువంటి ఒత్తిడి వల్ల ఆక్సిజన్ సరఫరా సరిగ్గా అందక ఊపిరితిత్తులు వాపు గురవుతుంది. తద్వారా పిల్లలు రాత్రిపూట పడుకునేందుకు ఇబ్బంది, అంటే ముఖ్యంగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలలోపు పిల్లలు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది. కళ్ళెమ్మట కంటిన్యూస్గా నీళ్లు కారడం, దురద కళ్ళు బాగా రబ్ చేసుకుంటూ ఉండడం పిల్లలు, అలా ఇబ్బంది అవుతుందని వెంటనే మనం డాక్టర్ గారిని కలుస్తాము, ముఖ్యంగా పిల్లల డాక్టర్ గారిని కలుస్తాము, సిరప్లు వాడతాము. వేసినప్పుడు బాగుందండి, జలుబు కూడా కంట్రోల్ అయింది, రికరెంట్గా వస్తుంది అని చాలామంది వస్తుంటారు. ఇలాంటి పిల్లలకు హోమియోపతి మందులు చాలా సేఫ్ మెడిసిన్గా చెప్పుకోవచ్చు, చాలా సేఫ్ మెడిసిన్. అంటే ఈ హోమియో మందులు ఈ కండిషన్కి వాడడం మూలంగా రికరెన్సీ తగ్గుతుంది, అన్నెసరిగా మందులు వాడకం తగ్గుతుంది, పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది. తద్వారా నెలకు 2-3 సార్లు సిక్ అయ్యే పిల్లలు కూడా 4 నెలలకు ఒక్కసారి కూడా సిక్ అవ్వరు. ఈ రకంగా ఇమ్యూనిటీని బూస్టప్ చేసి సైనస్ లక్షణాన్ని, పిల్లల్లో ఈ నెమ్ము తాలూకు లక్షణాన్ని పూర్తిగా అరికట్టేందుకు హోమియోపతి మందులు హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కువ మందులు వాడి కాంప్లికేట్ చేసుకోకుండా హోమియోపతి మందులు బిగినింగ్లోనే వాడుకున్నట్లయితే ఫీవర్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే బ్రీతింగ్ ఇష్యూస్ని కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్లో పెట్టుకోవచ్చు. డాక్టర్, లాంగ్ టైంలో ఉంటే బ్రీతింగ్ ఇష్యూ అయితే కొంచెం వర్క్ వస్తుంది అంటున్నారు, అయితే ఈ సైనసైటిక్ ఆస్తమా లాగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది అంటారా? రైట్ అండి, ముందుగా మనం చెప్పుకున్నాం సైనస్ లక్షణాలు అని. ముక్కు కిరుపక్కల నొప్పి అధికంగా ఉంటుందన్నాము, తలనొప్పి విపరీతంగా ఉంటుందని చెప్పుకున్నాము, దాంతోపాటు గొంతు నొప్పి కూడా కొంతమేర ఉండే అవకాశం ఉంటుంది. ఈ కండిషన్తో సఫర్ అవుతున్న వ్యక్తులు తల ముందుకు ఉంచినప్పుడు విపరీతంగా నొప్పి, భారంగా అనిపించడం, తలంతా బరువుగా అనిపించడం, ఇది సైనస్ లక్షణాలు. అలాగే ముక్కు చీదినప్పుడు కొందరికి బ్లడ్ కూడా పడడం జరుగుతుంది, ఇవి సైనస్ తాలూకు లక్షణాలు. సో ఇది ఏళ్ల తరబడి ఉంది, నెలల తరబడి ఉంది అన్నప్పుడు మాత్రమే అది ఆస్తమా లక్షణానికి దారితీస్తుంది. ఇక 2 మాటలు ఆస్తమా గురించి మాట్లాడుకుందాం. ఈ శ్వాసనాళాన్ని బ్రాంకస్ అంటాము. సో దానికి వెనుక భాగంలో ఈసోఫేగస్ అంటే ఆహార నాళిక తీసుకున్నప్పుడు లోపలికి వెళ్ళేటువంటి ట్యూబ్ ఉంటుంది. ఈ శ్వాసనాళం మీద ఒత్తిడి పడ్డప్పుడు, గాలి పీల్చుకోవడంలో ఇబ్బంది కలిగినప్పుడు లంగ్స్ మీద ఒత్తిడి పడుతుంది, తద్వారా ఏర్పడే లక్షణాన్ని బ్రాంకియల్ ఆస్తమా అంటాం. దీనికి ముందు ఒక చిన్న విషయం చెప్పుకుందామంటే, ఇంట్లో డస్ట్ స్వీప్ చేసినా తుమ్ములు అధికంగా వస్తాయి, కొందరికి దగ్గు విపరీతంగా ఉంటుంది. డాక్టర్ గారు, చలికాలం రాగానే, వర్షాకాలం రాగానే ప్రతి సంవత్సరం నాకు విపరీతంగా దగ్గు ఉంటుందండి, ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా తగ్గదు, 2 నెలలు ఉండి పోతుందని ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తుంటారు. ఈ లక్షణాన్ని అలర్జిక్ బ్రాంకైటిస్ అనే కండిషన్గా చెప్పుకోవచ్చు. ఎందువల్ల అవుతుంది, చుట్టుపక్కల ఉండేటువంటి మొక్కలు, చెట్లు, వీటి నుంచి పోలన్ గ్రెయిన్స్ వస్తాయి, అంటే తెలుగులో చెప్పుకోవాలంటే పరాగ రేణువులు అంటాం. సో ఈ పోలన్ గ్రెయిన్స్ ఇన్హేల్ చేయడం మూలంగా మనకు శ్వాసవస్తో ఒక అలర్జీ తాలూకు లక్షణం ఏర్పడుతుంది.
ఎలా నిర్ధారణ అవుతుంది? బ్లడ్ టెస్ట్ లో ఇమ్యూనోగ్లోబిన్ సంబంధించిన పరీక్షలు ఉంటాయి. ఐజీఈ అనేటువంటి రక్త పరీక్ష ద్వారా మనకి ఏమైనా అలర్జీస్ ఉన్నాయా, ఎగ్జాంపుల్ డస్ట్ అలర్జీ ఉందా, కందిపప్పు పడట్లేదా, రైస్ పడట్లేదా, కొబ్బరి పడట్లేదా, కొబ్బరి నీళ్లు పడట్లేదా, ఇలా ఏ రకమైనటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే మనకి అలర్జీ ఉంది రక్త పరీక్ష ద్వారా తెలుస్తుంది. అంటే ఫుడ్ అలర్జీ పరీక్షలు ఉంటాయి. దాని ద్వారా మనకి ఏది పడట్లేదు వాటి కొంతమేర జాగ్రత్తగా దూరంగా ఉంటూ హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే ఇమ్యూనిటీ పెరగడం మూలంగా ఆ పడని వస్తువులు ఏమున్నా కూడా మనకు బాడీకి పడే అవకాశం ఉంటుంది. తద్వారా ఆస్తమా కావచ్చు, బ్రీతింగ్ ఇష్యూస్ ఏమైనా కావచ్చు, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ నుంచి పూర్తిగా మనం బయటపడవచ్చు. అయితే ఇది ఎవరికి కాంప్లికేటెడ్గా ఉంది అని తెలుసుకోవాలంటే కూడా బ్రీతింగ్ అంటే గాలి పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారినప్పుడు ఎక్కువగా పిల్లలు నోటి ద్వారా గాలి పీల్చుకుంటారు. పెద్దవాళ్ళు అయితే ముక్కుతో పీల్చుకున్నప్పటికీ సఫకేషన్ ఎక్కువగా ఉంటుంది, అంటే బాగా భారంగా అనిపిస్తుంది. పిల్లల్లో పడుకున్నప్పుడు నోటి ద్వారా గాలి పీల్చుకుంటారు. పేరెంట్స్ తీసుకొచ్చినప్పుడు పిల్లల్ని చెప్తుంటారు, డాక్టర్ గారు తడారిపోతుంది, లిప్స్ అంతా డ్రై అయిపోతున్నాయి అనేటువంటి మాట పేరెంట్స్ ఎక్కువగా చెప్తుంటారు. ఇది కారణం ఆ పిల్లల్లో, అంటే పసిపిల్లలు మనం మాట్లాడుకుంటున్నాం, 3 సంవత్సరాల్లో పిల్లలు మనం చెప్పుకుంటున్నాం, లోపల గొంతు లోపల ఉండేటువంటి గ్రంథుల వాపు, టాన్సిల్స్ అంటాము, దాన్ని అడినోడ్స్ అనేటువంటి లక్షణంగా కూడా చెప్పుకోవచ్చు, అంటే తీవ్రంగా ఉన్నప్పుడు. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ గ్రంథుల వాపు విపరీతంగా పిల్లల్లో ఉన్నప్పుడు గాలి సరిగ్గా అందదు శ్వాస వ్యవస్థలో, తద్వారా గొంతు నొప్పి ఉంటుంది, పిల్లలు ఫుడ్ సరిగ్గా తీసుకోరు, తరచూ సిక్కవడం, జ్వరం రెగ్యులర్గా రావడం, ఎప్పుడూ ఏడవడం. అంటే పిల్లలు ఎప్పుడు కూడా క్యారీ చేయమని చెప్తారు, అంటే మదర్ ఎత్తుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు, లేదా ఎవరో ఎత్తుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. లేని పక్షంలో మళ్ళీ బ్రీతింగ్ ఇష్యూస్ అను చిరాగ్గా, పిల్లలు మొండిగా చిరాగ్గా ఈ లక్షణాలు కనబడతాయి. సో యాంటీబయాటిక్ వాడినా ఏది వాడినా 1 వారం రోజులు 4 రోజులు బాగుంటుంది, మళ్ళీ వస్తుంది. అంటే ఈ గ్రంథుల వాపు ఉంటుంది. అండ్ డాక్టర్ గారిని అడిగితే 12-14 సంవత్సరాల వరకు సర్జరీ చేయొద్దన్నారండి అని వాళ్ళే చెప్తారు, అంటే పేరెంట్సే చెప్తుంటారు. ఈ కండిషన్కి హోమియోపతి మందులు బెస్ట్ మెడిసిన్గా చెప్పుకోవచ్చు. 100% టాన్సిస్కి సర్జరీ అక్కర్లేకుండా, అడినోయిడ్స్కి సర్జరీ అక్కర్లేకుండా పిల్లల్లో నుంచి పెద్ద వయసు వారికి పూర్తి స్థాయిలో తగ్గించవచ్చు. అంటే ఈ లింఫ్ గ్రంథులు అంటాం వీటిని, గొంతులో ఉండే గ్రంథులు, గ్రేప్స్ ఆకారంలో ఉండే లింఫ్ గ్రంథులు సహజంగా ఉండాలి శరీరంలో. అలా ఉండడం వల్ల ఇమ్యూనిటీ బాగుంటుంది. అంటే సడన్గా మనం ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు, వేడి నీళ్ళు తాగిన ఈ గ్రంథులు కాపాడతాయి, డైరెక్ట్గా పేగుల్లోకి వేడి నీరు వెళ్ళకుండా ఇది కాపాడుతుంది, అంటే ఇమ్యూనిటీకి రక్షణ కవచంలాగా హెల్ప్ అవుతుంది. సో ఆ గ్రంథుల్ని తొందరపడి సర్జరీ ద్వారా తీసేయకూడదు, తద్వారా ఇమ్యూనిటీ తగ్గి తరచూ సిక్కవడం జరుగుతుంది. సో వీటిని అలాగే కాపాడుకుంటూ వాపుకు గురవకుండా కంట్రోల్లో పెట్టుకునే విధంగా హోమియోపతి మందులు హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో పిల్లలు ఈ కండిషన్ ఎవరున్నా కూడా హోమియోపతి మందులు వాడుకోవచ్చు. డాక్టర్, సైనసైటిస్ ఉన్నప్పుడు అసలు ఎలా గుర్తించాలి, ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి, మీరు చిన్నపిల్లలకు కూడా వస్తుంది అని అంటారా? రైట్ అండి, సుమారుగా 7 నుండి 10 సంవత్సరాల పిల్లల్లో సైనస్ లక్షణాలు అధికంగా కనపడతాయి. మనం చెప్పుకున్నాం చాలా కారణాలు, ముక్కు గాలి పీల్చుకోవడం ఇబ్బంది అని, ముక్కుకు ఇరుపక్కల నొప్పి అని, అలాగే హెడేక్ అని, ఆస్తమా అంటే బ్రీతింగ్కి ఇబ్బంది అనేటువంటి లక్షణాలు మనం మాట్లాడుకున్నాం. ఇకపోతే పిల్లల్లో ఈ సైనస్ లక్షణం వచ్చినప్పుడు ఏ యాంటీబయాటిక్ వాడినా కొంత తగ్గినట్టు తగ్గి మళ్ళీ తిరగబెడుతుంది అంటే మాత్రం సైనస్ తీవ్రంగా ఉంది. సో దీనికి చిన్నపాటి ఎక్స్రే చేయించుకోవాలి, ఎక్స్రే పిఎన్ఎస్ అంటాము. అంటే 200 రూపాయలకు చిన్నపాటి ఎక్స్రే చేయించుకుంటే అసలు సైనస్ లక్షణం ఉందా, ముక్కులో ఏమైనా కండ పెరిగిందా, ముక్కులో ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, కొందరికి లైక్ శాడిల్ షేప్ నోస్ అంటాము, పుట్టుకతోనే ముక్కు ఎముక క్రాస్గా ఉండడం కాకుండా బెండ్ అయి ఉంటుంది, లోపలి భాగంలో కాస్త బెండ్ అయి లెటర్ సి ఆకారంలో బెండ్ అయి ఉంటుంది, దీనివల్ల పిల్లలకు చాలా ఎక్కువ ఇబ్బంది, లైఫ్ టైం సఫరింగ్ ఉంటుంది. అలాంటి అరుదైన కండిషన్స్కి మాత్రమే సర్జన్ సర్జరీ అనే మాట అంటారు. మిగతా కండిషన్లు అంటే 90% కేసుల్లో సర్జరీ అక్కర్లేదు, హోమియోపతి మందులు పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. అండ్ ఫ్యామిలీ టెండెన్సీ ఉన్నప్పుడు మనం చూస్తుంటాం, నేను చూశాను క్లియర్గా కూడా, 2-3 తరాల వరకు కూడా ఆస్తమా లక్షణం వేధిస్తుంది. గ్రాండ్ మదర్ నుంచి గ్రాండ్ డాటర్ వరకు 3 తరాల్లో కూడా ఈ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండి చిన్న వయసులోనే హోమియోపతి మందులు వాడుకుంటే అది కాంప్లికేట్ కాకుండా కాపాడుకోవచ్చు. డాక్టర్, ఇందాక అన్నారు పిల్లల్ని కానీ పెద్దవాళ్ళు కానీ వచ్చినప్పుడు అప్పటి వరకు మెడిసిన్ వాడతారు అనేది, చాలా వరకు అలర్జిక్ ప్రాబ్లం ఉన్నా కానీ, సైనసైటిస్ ప్రాబ్లం ఉన్నా కానీ మెడిసిన్ వాడతారు, రిలీఫ్ అవ్వగానే వదిలేస్తారు, ఇంకా సీజన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు కదా, అలా ప్రతి ఇయర్ అలాగే చేస్తూ ఉంటారు కదా, ఎంతవరకు కరెక్ట్ అంటారు? రైట్ అండి, సో ఇదేంటంటే చాలామంది లైఫ్ స్టైల్ డిజార్డర్గా చెప్పుకోవచ్చు. అంటే ఓపిక లేకపోవడం, మందులు వాడాలనే ఓపిక లేకపోవడము, తగ్గింది కదా ఇప్పుడు చాలు అనేటువంటి ఒక నెగ్లిజెన్స్గా భావించవచ్చు. కానీ కంప్లీట్ క్యూర్ కోసం ఆలోచిస్తే మాత్రం హోమియోపతి మందులు హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక కేసు మాట్లాడుకున్నాం, ముక్కులో కండ పెరిగింది అని మాట్లాడుకున్నాం.
ఒక కేసు నిజంగా వచ్చిన కేసు మనం చెప్పుకుందాం. కండ పెరిగింది, సర్జరీ చేయించారు, బాగుంది, 4 నెలలు బాగుంది, 6 నెలలు బాగుంది. ఆ తర్వాత మళ్ళీ రికర్ అయింది, రెండోసారి సర్జరీ. అలా 2-3 సంవత్సరాల్లో 5-6 సార్లు సర్జరీకి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ రికర్ అవుతుంది కండ పెరగడం. ఇలా ఎన్నాళ్ళు సర్జరీ చేయిస్తాం అంటే ఇబ్బందికరంగా మారుతుంది. అలాంటి రికరెన్సీ అవ్వకుండా కూడా హోమియోపతి మందులు హెల్ప్ఫుల్ అవుతాయి. సో తిరగబెట్టే ప్రమాదాన్ని నివారించవచ్చు, ఉన్న లక్షణాన్ని కూడా తగ్గించవచ్చు. ఈ రకంగా 2 అంశాల్లో కూడా హోమియోపతి మందులు ఇటు సైనస్ లక్షణానికి ఇటు పాలిప్స్ లక్షణానికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఎస్, మీరు అన్నారు 7 to 10 ఇయర్స్ వరకు చిన్నపిల్లల్లో కూడా సైనసైటిస్ ప్రాబ్లం వస్తుంది అనేసి. అయితే మెడిసిన్ వాడాలి అని అంటే బయటికి వెళ్ళి వేరే మెడిసిన్స్ వాడుతుంటారు, హోమియోపతి ప్రిఫర్ చేయాలా వద్దా అన్న డౌట్ ఉంటుంది, దానికి మీరేం చెప్తారు? తప్పకుండా అండి, ఇది చాలామందికి ఉండేటువంటి క్వశ్చనే. అందుబాటులో హోమియోపతి డాక్టర్ లేకపోవడము, అలాగే దానికి సంబంధించినటువంటి మెడికల్ షాప్స్ కానీ దగ్గరలు లేకపోవడం వల్ల ఈ అవగాహన రాహిత్యం ఏర్పడుతుంది. అంటే హోమియోలో వీటికి మందులు ఉన్నాయా, ఉంటే తొందరగా తగ్గుతాయా, ఈ రకమైన అనుమానాలు ఎక్కువ మందికి ఉంటాయి. కానీ చిన్నపిల్లలకు కూడా 4 సిరప్లు వాడకుండా హోమియో మందులు స్టార్ట్ చేసుకుంటే ఒక రోజులో రిలీఫ్ చేయొచ్చు. అంతకంటే అంత క్లియర్ మెడిసిన్స్ ఉంటాయి హోమియోలో. కాస్త ఓపిక పెట్టుకొని మంచి డాక్టర్ గారి అనుభవంలో ఉన్న డాక్టర్ గారి పర్యవేక్షణలో హోమియోపతి మందులు వాడితే పిల్లల్లో ఇది పూర్తి స్థాయిగా తగ్గుతుంది. మనం చెప్పుకున్న 2వ అలర్జీ, స్కిన్ అలర్జీస్ కూడా పిల్లల్లో చాలా తొందరగా తగ్గిపోతాయి. సో పిల్లల్లో ఏర్పడేటువంటి డైపర్ ర్యాషెస్ ఉంటాయి, స్కిన్ అలర్జీస్ ఎక్కువగా వస్తుంటాయి. అండ్ ఫుడ్ పడకపోయినా, పాలు పడకపోయినా, పౌడర్స్ పడకపోయినా కూడా చిన్నపిల్లలు తొందరగా అలర్జీస్ వస్తాయి. చర్మంపైన దద్దుర్లు ఏర్పడిపోతుంటాయి. సో పడుకునేందుకు కూడా విపరీతంగా మంట, దురద, రెడ్డిష్గా మారిపోతుంటాయి. ఇలాంటి లక్షణాలు కూడా హోమియో మందులు వాడుకోవచ్చు. క్లియర్గా వాడుకున్నట్లయితే క్యాలెండ్యులా లాంటి పౌడర్స్ కూడా ఉంటాయి హోమియోలో, వాడుకుంటుంటే పసిపిల్లలకు కూడా హోమియోపతి మందులు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. కోవిడ్ లాంటి కొత్త కొత్త వైరస్ని కూడా అరికట్టేందుకు హోమియో మందులు పిల్లలకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. డాక్టర్ కాల్ తీసుకుందాం. సాయిరామ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఎస్ డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి సాయిరామ్ గారు. హలో సార్. రైట్ అండి, చెప్పండి సార్. అది నాకు ఆల్రెడీ కొవ్వు వచ్చిందని ముక్కుల అంటే ఆపరేషన్ చేసేసాం, సిజరింగ్ చేసుకున్నాం సార్. ఓకే. అయితే ఇప్పటికి కూడా అది అంటే చేసుకున్న 2 మంత్స్ 3 మంత్స్కే అది అంటే సరిదైన తక్కువ ఉంది సార్. ఓకే. మళ్ళా తర్వాత విపరీతంగా తుమ్ములు, ముక్కు నుంచి నీళ్ళు కారడం, కళ్ళ నుంచి నీళ్ళు. తప్పకుండా దాని గురించి చెప్తాను. గుడ్ క్వశ్చన్. కాల్స్ తీసుకోకముందు, సాయి గారి కాల్ తీసుకోకముందు కూడా మనం చాలా వీటికి సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నాం. అయినప్పటికీ 2 నిమిషాలు దీని గురించి చెప్తాను. ఇప్పుడు మీ విషయంలో క్లియర్గా చెప్పారు, కండ పెరిగింది ముక్కులో అని డాక్టర్ గారు సర్జరీ చేశారు, 2 నెలలు బాగుందన్నారు, ఆ తర్వాత మళ్ళీ తిరగబెట్టింది. ఇక మళ్ళీ తిరగబెట్టకూడదు, కండ కంప్లీట్గా తగ్గాలి అంటే హోమియోనే బెస్ట్ మెడిసిన్. ఇప్పుడు 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ప్లాన్ ఆఫ్ మెడిసిన్లో ఆ కండ కరిగేందుకు మందులు వాడుకోవాలి, తర్వాత తిరగబెట్టకుండా ఉండేందుకు. ఇలా 2 ప్లాన్ ఆఫ్ మెడిసిన్స్ వాడుకున్నట్లయితే నీకు కంప్లీట్గా 100% సాల్వ్ అవుతుంది. తుమ్ములు వస్తాయి, అందరిలాగే వస్తాయి, ఏదో 4-5 వస్తాయి, కానీ నీకు ఇబ్బందికరంగా ఉండవు సాయి. సో హోమియో వాడుకో, తప్పకుండా తగ్గుతుంది. డాక్టర్, ఆస్తమాకి అలర్జిక్ రైనటిస్కి డిఫరెన్స్ ఏంటి? రైట్ అండి, అలర్జిక్ లక్షణాలు మనం చెప్పుకున్నాం, కేవలం తుమ్ములతో మొదలయ్యి అంతవరకే పరిమితం అవుతుంది, లేదా హెడేక్ వరకు ఉంటుంది, కానీ బ్రీతింగ్ సంబంధించిన ప్రాబ్లం కలగదు. అంటే గాలి పీల్చుకోవడం ఇబ్బంది అనేది ఆస్తమాలో మాత్రమే ఉంటుంది. సైనస్లో అలాగే అలర్జీ తాలూకు లక్షణంలో శ్వాస పీల్చుకోవడం ఇబ్బంది కలగదు. ఇక ఆస్తమా లక్షణానికి వద్దాం. డాక్టర్ గారు, ఇన్హేలర్ వాడుతున్నాను, రోజుకు 2 సార్లు వాడుతున్నాను, ఒక్కోసారి వర్షం బాగా పడిందంటే రోజుకు 4-5 సార్లు మందు పీల్చుకోవాల్సి వస్తుంది అంటారు. ఇది తీవ్రంగా ఉండేటువంటి లక్షణం. ఇక్కడ ఏం జరుగుతుంది, శ్వాస నాళం అంటే ఆ ట్యూబ్, ఏదైతే గాలి వెళ్ళేటువంటి ట్యూబ్ ఉంటుందో ఆ నాళం బాగా దగ్గరికి వస్తుంది, అంటే ష్రింక్ అయిపోతుంది. ఇప్పుడు మనం పీల్చుకునే మందు ద్వారా దాని యొక్క ల్యూమెన్ అంటే దాని యొక్క ఓపెనింగ్ అనేది వైడ్ అవుతుంది. సో గాలి క్లియర్గా వెళ్తుంది. ఎంతసేపు, 3-4 గంటల వ్యవధి. ఆ 4 గంటల తర్వాత మళ్ళీ ఇన్హేలర్ తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. సో ఇలా ఇన్హేలర్ రిపీటెడ్గా తీసుకోవాల్సిన అవసరం పడకుండా మనం హోమియో మందులు వాడుకోవచ్చు. ఎలా అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి రోజుకు 4 సార్లు ఇన్హేలర్ వాడుతున్నారు అనుకుందాం. హోమియో సపోర్టివ్గా తీసుకోవడం మూలంగా అది 4 నుంచి 2 టైమ్స్కి రావచ్చు, లేదా 1 టైంకి రావచ్చు. ఆ విధంగా మనం దాని యొక్క మందు వాడకాన్ని తగ్గించుకుంటూ కొంచెం ఉపరితిత్తులు స్వయంగా కోలుకునే విధంగా హెల్ప్ చేయొచ్చు. ఎస్, డాక్టర్ కాల్ తీసుకుందాం. భాస్కర్ రావు గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో మేడం గారు. ఎస్ చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం గారు, వాటర్ రావటం, తుమ్ములు రావటం, ఎక్కువ వర్షం పడితే చల్లగుండేటప్పుడే వస్తుందండి.
మిగతా టైం ఎప్పుడు రావట్లేదండి, ఎండగా ఉంటే రావట్లేదండి. అంటే ఇప్పుడు తుమ్ములు రావడము, ముక్కు కారడము అన్నారు, దీంతో పాటు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా రావు గారు? దీంతో పాటు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? కంట్లో నుంచి ఎక్కువ వస్తుంది. ఇంకేమైనా అడగదలుచుకున్నారా? ఇంకే లేదండి ప్రాబ్లం. రైట్ అండి, సో చాలా క్లియర్ కాల్ అండి. దీని గురించి మనం సుమారుగా 15-20 నిమిషాల పైగా కూడా మాట్లాడుకున్నాము. అలర్జిక్ రైనైటిస్ తాలూకు లక్షణం అనే విషయం మీరు సఫర్ అవుతున్నారు. కళ్ళెమట నీళ్లు రావడము, తుమ్ములు అధికంగా ఉండడం చెప్తున్నారు. ఇది ఏజ్ ప్రోగ్రెస్ అయిన తర్వాత, అంటే ఒక 50 సంవత్సరాలు సుమారుగా క్రాస్ అయిన తర్వాత ఇది COPD అనే లక్షణానికి దారితీస్తుంది. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్ అనేటువంటి లక్షణానికి దారితీస్తుంది. దీంట్లో ఏమవుతుంది, సహజంగా ఊపిరితిత్తులు ట్రయాంగిల్ షేప్లో ఉండాలి. ఈ లక్షణం ఎక్కువ కాలంగా సఫర్ అవుతే అవి బ్యారల్ షేప్డ్గా మారిపోతాయి, అంటే నిలువుగా మారిపోతాయి. అప్పుడు దాని యొక్క పనితీరు కూడా తగ్గుతుంది. అప్పుడు చీక్స్ అంతా కూడా స్వెల్లింగ్ రావడము, కళ్ళ కింది భాగంలో వాపు గురవడము, కళ్ళు ఎరుపెక్కడం లాంటి లక్షణాలు కనబడతాయి. ముఖ్యంగా లైక్ కెమికల్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఎక్స్పోజ్ అయ్యే వ్యక్తులు, పౌల్ట్రీ పరిశ్రమలో పనిచేసేటువంటి వ్యక్తులు, సిమెంట్ ఇండస్ట్రీలో ఉండేటువంటి వ్యక్తులకు ఈ లక్షణం వస్తుంది. అలాగే బొగ్గు గనులు వాటి వల్ల కూడా ఇవి ఎక్కువగా, ఈ లక్షణం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ కాల్ తీసుకుందాం. ధనలక్ష్మి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? అలాగదమ్మా, తలకు స్కానింగ్ చేయించి డాక్టర్ గారు ఏమన్నారు? రైట్ అమ్మా, ఆపరేషన్ దేనికి? తలకు స్కానింగ్ చేయించి ఏ ప్రాబ్లం అని చెప్పారు? రైట్ అమ్మా, క్లియర్. దాని గురించి ఇంకేమైనా డౌట్సా? రైట్ అమ్మా, ధనలక్ష్మి. రైట్, సో మనం చెప్పుకున్నాం తలకు స్కానింగ్ అంటున్నామ్మా. తలకు స్కానింగ్ ఎప్పుడు చేయించాలంటే తలనొప్పి విపరీతంగా ఉన్నప్పుడు, కళ్ళు తూలుతున్నట్టుగా అనిపిస్తున్నప్పుడు, కళ్ళు మసగ్గా అనిపిస్తున్నప్పుడు మాత్రమే తలకు స్కానింగ్, అంటే MRI బ్రెయిన్ అంటాము. ఇక దీనికి అంటే సైనస్ లక్షణాలు ఉన్నప్పుడు PNS స్కాన్ అంటాం, పారానీజల్ సైనస్ స్కాన్ అంటాం అమ్మా. CT స్కాన్లో సరిపోతుంది, అది బ్రెయిన్కి సంబంధం లేదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ విషయంలో డాక్టర్ గారు సర్జరీ అన్నారు అంటున్నాం. ఎముక లోపల చిన్నగా డ్రిల్ చేసి ఆ ఫ్లూయిడ్ని తీసేస్తారు. మళ్ళీ తిరగబెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది, జాగ్రత్తలు సరిగ్గా తీసుకుంటే సరిపోతుంది, లేదంటే మళ్ళీ తిరగబెడుతుంది. ఇది వద్దు అనుకుంటే మాత్రం హోమియోపతి మందులు ట్రై చేయమ్మా, కంప్లీట్గా సాల్వ్ అవుతుంది. ఎలాగో పరీక్ష చేయించాను అంటున్నావు, ఆ పరీక్ష రిపోర్ట్ తీసుకుని మన కేంద్రం సంప్రదించు, 100% సాల్వ్ అవుతుంది. సర్జరీ అయితే అక్కర్లేదు నీ కండిషన్లో. డాక్టర్ ఇప్పుడు సైనసైటిస్ అన్నా కానీ ఇక్కడ హెడ్ఏక్ లాగా ఇలా వస్తుంది అని రకరకాల ప్రాబ్లమ్ చెప్పారండి. రైనటిస్ తీసుకుంటే కళ్ళలోంచి నీళ్ళు రావడం, తుమ్ములు అనేసి, హోమియోపతి వాడడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, కంప్లీట్ రిలీఫ్ దొరుకుతుంది అని అంటారా? తప్పకుండా అండి. ఈ రెండు లక్షణాలు అలాగే బ్రాంకైటిస్ లక్షణాలు, ఆస్తమా, COPD, నిమోనియా, టాన్సిలైటిస్, అడినైటిస్, ఇవన్నీ కూడా మనం శ్వాసవ్యవస్థకు సంబంధించిన డిజార్డర్స్గా మనం చెప్పుకున్నాం. వీటన్నిటికీ కూడా హోమియోపతిలో మందులు ఉంటాయి. మన దగ్గర కేసెస్లో చూస్తుంటాం, ముక్కులో కండ పెరిగి ముక్కు నుంచి కిందికి వేలాడుతూ ఉండేటువంటి కండను కూడా హోమియో మందులతో డిజాల్వ్ చేయొచ్చు, సర్జరీ అక్కర్లేకుండా. ఆ కండ ఎలా తగ్గుతుందండి హోమియోలో అంటే, డిజాల్వ్ అయ్యే మందులు ఉంటాయి, కాస్త ఊపిక పెట్టుకొని నెల నెలన్నర వాడినా కండ డిజాల్వ్ అవుతుంది. సో మనకి ఇబ్బంది లేదు, ఇంకా సర్జరీ అక్కర్లేకుండా చేయొచ్చు. అంతేందుకు, శరీరం పైన ఏర్పడేటువంటి కణుతులు అలాగే గడ్డలు ఏర్పడుతుంటాయి, సిస్టు ట్యూమర్స్ అంటాము, పాదాలకు ఏర్పడే ఆనెలు కావచ్చు, ఫేస్ పైన కానీ ఒంటి మీద ఏర్పడే పులిపిర్లు కావచ్చు, ఇలా పెద్ద పెద్ద కణితులు కూడా కరిగించేందుకు హోమియో మందులు హెల్ప్ ఉంటాయి. సో అది ముక్కులో ఏర్పడే కండను కూడా తగ్గిస్తుంది, అదే మందులు ముక్కు కండలను కూడా తగ్గిస్తాయి, తద్వారా మనకు సర్జరీ అక్కర్లేదు. సో ఈ లక్షణంతో ఎవరు సఫర్ అయినా కూడా హోమియో మందులు వాడుకోవచ్చు. డాక్టర్ కాల్ తీసుకుందాం. మంజుల గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో, నమస్తే అమ్మా, చెప్పండి. చెప్పండి మీ ప్రాబ్లం. ఎంతమ్మా ఏజ్? ఎంతమ్మా? 23. రైట్ అమ్మా. ఆయనకు బయట వెళ్తే చలిగా ఉన్నా తుమ్ములు, తుమ్ములు రావడము, ముక్కు కారడము అలా ఉంది సార్. రైట్ అమ్మా, ఇంకేమైనా అడుగుతామమ్మా? డౌట్స్ ఉన్నాయా? అంతేనా? అదే సార్, కొంచెం మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను సార్. మరి తప్పకుండా అమ్మా, దాని గురించి చెప్తాను. ముందుగా
23 సంవత్సరాల వయసు అంటున్నామ్మా, బయటికి వెళ్ళినప్పుడు తుమ్ములు అధికంగా వస్తున్నాయి. ఇవి ఎలర్జీ తాలూకు లక్షణాలు, సాధారణ ఎలర్జీ. కారణం ఏమై ఉండొచ్చు అంటే, మనం ఇదివరకు కాల్స్ను టీవీ మొత్తంగా చూస్తున్నట్లయితే క్లియర్గా మనం చెప్పుకున్నాం, నేజల్ టర్బినేట్స్ హైపర్ట్రోఫీ అనే మాట మాట్లాడాను. అంటే తెలుగులో మనం చెప్పుకుంటే ముక్కు లోపలి పోరాల వాపం అనుకున్నాం, అది మీ పిల్లవాడికి ఉందమ్మా. దానివల్ల అలా బయటికి వెళ్ళగానే తుమ్ములు అధికంగా వస్తున్నాయి. కంప్లీట్గా సాల్వ్ అవుతుంది, ఏ మందులు వేరే అక్కర్లేదు, హోమియోతో కంప్లీట్గా సాల్వ్ అవుతుంది. అందుబాటులో ఉంటే, హైదరాబాద్లో ఉంటే ఒకసారి క్లినిక్లో సంప్రదించమ్మా, తప్పకుండా తగ్గిస్తాను. ఎస్ డాక్టర్, చిన్నపిల్లలు అనగానే జనరల్ ప్రాబ్లం వచ్చేసి జలుబు వస్తూ ఉంటుంది. ఈ జలుబు ఏంటంటే కొంతమందిలో వన్ వీక్ ఒకసారి మంత్లో చూసుకుంటే 4-5 times ఈ జలుబు వస్తూనే ఉంటుంది. దీది ఎంత సీరియస్గా తీసుకోవాలంటారు? దీనివల్ల ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయా ఫ్యూచర్లో? రైట్ అండి, చాలా రెగ్యులర్గా వచ్చేటువంటి ఎలర్జీ పిల్లల్లో ఉంది. అంటే నెలల వయసు పిల్లల్లో ఉందన్నప్పుడు చాలామంది కూడా జనరల్గా పిల్లల డాక్టర్ గారిని కలుస్తారు, అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటారు. కాస్త ఏజ్ ప్రోగ్రెస్ అయిన తర్వాత 2, 3, 4 సంవత్సరాల వయసు వస్తున్నప్పుడు కూడా పిల్లలకు తుమ్ములు వస్తున్నాయి. బెస్ట్ వే ఆఫ్ మెడిసిన్ హోమియోపతి తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటి, రిపీటెడ్గా యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించవచ్చు, రిపీటెడ్గా ఇంజెక్షన్స్ కూడా అక్కర్లేకుండా చేయొచ్చు, ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. దీనివల్ల పిల్లోడికి ఏంటి లాభం? సైనస్ లక్షణం రాకుండా ఉంటుంది, అలాగే భవిష్యత్తులో ఆస్తమా లక్షణం కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో 2-3 ఇయర్స్ ఏజ్ గ్రూప్ క్రాస్ అయిన పిల్లలకు ఈ లక్షణాలు ఎవరికి ఉన్నా హోమియోలో సంప్రదించవచ్చు, కంప్లీట్గా సాల్వ్ అవుతుంది. అడినైట్స్ కావచ్చు, టాన్సిలైటిస్ కానివ్వండి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కళ్ళెమ్మట విపరీతంగా దురదలు కానివ్వండి, గ్రంథుల వాపు, గొంతు పైభాగంలో కూడా పిల్లల్లో గ్రంథుల వాపు వస్తుంది, గౌద బిల్లలు అంటాము, మమ్స్ అనొచ్చు, ఆ లక్షణానికి కూడా బెస్ట్ మెడిసిన్స్ హోమియోలో ఉంటాయి, ఎవరికి ఉన్నా సంప్రదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.